చెయ్యి తోటి బొమ్మలు గీసేటోళ్ళని చూసుంటారు, నోట్ల కుంచె పట్టుకొని బొమ్మలు గీసేటోళ్ళను చూసుంటారు, చేతులు లేని వాళ్ళు కాళ్ళతోటి బొమ్మలు గీసుడు కూడా చూసుంటారు. కానీ ఒక్క ఎంటికతోటి ఒకటే ఒక ఎంటికతోటి బొమ్మలు గీసేటోళ్ళని చూసిర్రా ఎప్పుడన్నా? ఎంటికతోటి బొమ్మలు గీసుడేంది మంజుల, అట్లెట్లా గీ వస్తుంది అని అంటారా? అయితే ఈగో గీ అన్న టాలెంట్ చూడుర్రి. అగ చూడుర్రి, ఏం బొమ్మలు ఏం బొమ్మలు, ఒక్కో బొమ్మకు ఒక్కో తీరుగా జీవం పోషిండు ముఖేష్ అనేటి గీ కళాకారుడు. మనుషుల బొమ్మలు జంతువుల బొమ్మలు రకరకాల బొమ్మలు గీసిండు ఆయన. కళాకారులు ఎవరైనా గీసే బొమ్మలే కదా, ఈళ్ళకి అంత చిత్రమే ఉన్నది అని అనుకునేరు. అందరి లెక్కన కాదు గీ అన్న, అందరేమో ఒత్తుగా ఎంటికలు ఉండేటి బ్రష్లు బట్టి బొమ్మలు గీస్తారు కదా, కానీ గీ కళాకారుడు అట్లా కాదు. ఒకటే ఎంటికున్న బ్రష్ తోటి బొమ్మలు గీస్తాడు, గదే గీ బొమ్మలు ఎన్నుకున్న స్పెషాలిటీ. ఇవన్నీ అట్లా గీసిన బొమ్మలే. జవాబ్ యూనిక్ అని తవ్వి ఆప్కా ధ్యాన్ పూరే దునియా కా ధ్యాన్ ఆప్కీ తరఫ్ ఆయేగా. తో మైనే కేవల్ ఏక్ వాల్ సే పెయింటింగ్ బనానే కా ఠాన్ లియా, और मैंने ये नहीं सोचा कि उसमें क्या लाभ है क्या हुआ है. मैंने ये सोचा कि मुझे उसको टारगेट को पूरा करना है, तो मैंने केवल एक बाल से पेंटिंग बनाई और वो पूरी दुनिया में फेमस हो गई. చూస్తున్నారా, ఒక్కో బొమ్మ ఎంత ముద్దుగా పెయింటింగ్ వేసిండో, ఒక్క వెంటిక తోటి బొమ్మలేసిండంటే చిన్న ముచ్చట్న. దానికి ఎంత నజర్ ఉండాలి, ఎంత శ్రద్ధ పెట్టాలి, ఎంత టాలెంట్ ఉండాలి, ఇట్లా బొమ్మలేసిట్లా బాగా అనుభవమే ఉన్నది అన్నకు. నాలుగో తరగతి చదువుకునేటప్పుడే కుంచె వట్టి బొమ్మలు గీసుండు నేర్చిండట. అట్లా ఇప్పటికీ 33 ఏండ్ల వట్టి బొమ్మలు గీసిందే గీస్తుండు. దునియా అంతటా పెద్ద గుర్తింపే తెచ్చుకున్నాడు. దేశ విదేశాలల్లా అన్న గీసిన బొమ్మలు ప్రదర్శనకు పెట్టిర్రు. అట్లా అవార్డులు రివార్డులు షాన్నే వచ్చినాయి. టాలెంట్ ఒకటే కాదు, మంచి మనసు కూడా ఉన్నది ముఖేష్ అన్న కాడ. ఇప్పటిదాకా ఎంటికతోటి 600 బొమ్మలు గీస్తే వాళ్ళ కొన్ని మంచి పనుల కోసం దానం చేసిండట. గొప్ప ముచ్చట్నే కదా.